నిరక్షరాస్యులుగా ఎక్కువ శాతం ఉన్నారు దాన్ని తగ్గించాలని చెప్పి ఒక తండ్రి స్థానంలో ఆదరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా వాళ్ళు చదువుకునేటువంటి చదువులు కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి చదువులు ఈ రోజు మా పిల్లలు విష్ణు గారి పిల్లలు లేతే డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళలో కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకున్నారు పేద వర్గాలు ఆర్థికంగా స్థోమత లేనటువంటి వ్యక్తుల పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునేటువంటి పరిస్థితి ఉంది వాటిని కూడా కార్పొరేట్ స్కూల్స్ లాగా తీర్చిదిద్ది దాదాపు 45,000 స్కూల్స్ ఉంటే నాడు నేడు అని చెప్పి 10,000 కోట్ల రూపాయలు కేటాయించి పిల్లలకి మంచి నీళ్లు గానించి తాగు నీరు గానించి బాత్రూమ్స్ గానించి క్లాస్ రూమ్స్ గ్రీన్ బోర్డులు వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబులు ఆట స్థలాలు అన్నిటినీ కూడా మరి మొట్టమొదట ప్రయారిటీగా అభివృద్ధి చేసి మీ పిల్లల్ని మరి డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు ఏ రకమైనటువంటి చదువులు అందిస్తారో ఆ చదువులు అందించాలన్నటువంటి దృఢ సంకల్పంతో మరి గొప్ప నిర్ణయం తీసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళకు పెట్టేటువంటి తిండి కూడా స్కూల్స్ లో వాళ్ళకు ఓటు లేదు ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మధ్యాహ్నం పూట పిల్లలకు అన్నం పెట్టాలని చెప్పి మహానుభావులు ఇంటి ద్వారా నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఎవరు కూడా దాన్ని అభివృద్ధి చేయాలి పిల్లలకు మంచి ఆహారం పెట్టాలి వాళ్ళకి మంచి ఆహారం పెట్టినట్లయితే వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢంగా ఉంటారు చదువుకుంటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మరి తండ్రి స్థానంలో తల్లి స్థానంలో ఉండి ఆలోచించినటువంటి వ్యక్తి మన పిల్లల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మరి మన్న కాదు మన పిల్లల గురించి కూడా ఆలోచించేటువంటి ఆ వ్యక్తి గురించి మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పెన్షన్లు కానీ వృద్ధులకు కానీ ఇప్పటికీ కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ వంకతో ఎక్కొట్టాలన్నటువంటి ఉద్దేశం లేకుండా ప్రభుత్వానికి ఉండేటువంటి కష్టాలు ప్రభుత్వానికి ఉంటాయి ప్రజలకు కరోనా వల్ల పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి ఏదో రకంగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఆలోచించినటువంటి విధంగా 90,000 కోట్ల రూపాయల్ని ఈ 2 సంవత్సరాల్లో పేద ప్రజల అకౌంట్లకి పతనం నొక్కి మరి వాళ్ళ అకౌంట్లకు పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఇల్లు లేనటువంటి నిరుపేదలు 100,000 మంది పైన ఈ విజయవాడ సిటీలో ఉంటే మరి 100,000 మందికి 3 నియోజకవర్గాల్లో కలిపి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎక్కడ ఊరికి దూరంగా 4 పట్టాలు లేకపోతే 400 పట్టాలు కాదు మరి ఒక్కో చోట 10,000 మందికి 15,000 మందికి పట్టాలు కల్పించి కొత్త నగరాలనే కొత్త గ్రామాలనే సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి ప్రజలను ఆదుకోవాలని చెప్పి పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారికి పని పట్టలేదు ఆయనకి అధికారం పీకేశారు ఆయన కుమారుడు లోకేష్ అయితే ఆ మంగళగిరిలో పక్కన కూడా ఓడించి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి సిగ్గు సారం లేకుండా ఇంతకాలం 5 సంవత్సరాలు నాకు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం ఇచ్చారు నేను ఏ తప్పులు చేశాను ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఒక్కటి అమలు చేయలేదు ఆ రోజు ఓట్ల కోసం రైతులకి పూర్తిగా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పాడు మరి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి పూర్తిగా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పాడు 3 సెంట్లలో మీకు స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దాదాపు 600 వాగ్దానాలు చేశాడు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా అన్నిటినీ గాలికి వదిలేసి గ్రాఫిక్స్ రిలీజ్ చేసి పనికిమాలినటువంటి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అరాచకాలు వస్తాయి కాబట్టి నేను చోడదద్దమ్ములాగా ఎవరేం చెప్పినా కూడా చూస్తా ఊరుకుంటా కాబట్టి నాకే ఓటేయమని చెప్పి దొంగ మాటలు చెప్తే చంద్రబాబు నాయుడు 23 సీట్లకు పరిమితం చేశారు పక్కన ఉన్నటువంటి మంగళగిరిలో ఆయన సుపుత్రుడు 3 శాఖలలో పెట్టాడు దొడ్డిదారిన మంత్రి పదవులోకి వచ్చి మంగళగిరిలో చిత్తుగా ఓడించారు ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి మాటని ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ మరి ప్రజల ముందు ఆయన తలెత్తుకుని నిలబడే విధంగా ఆయన పరిపాలన సాగిస్తా అంటే
తండ్రి కొడుకులిద్దరికి కూడా పిచ్చి పరాకాష్ఠ ఎక్కింది. జగన్ మోహన్ రెడ్డి గారి దెబ్బకి కుప్పంలో ఉన్నటువంటి 89 పంచాయతీల్లో 74 పంచాయతీలు జగన్ మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏమి చేయాలో తెలియక తెల్లారిపాటి కుప్పంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ జగన్ మోహన్ రెడ్డి గారి గురించి ఈ ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు చేరుతో చిన్న మెదడు చితికిపోయి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. ఇక లోకేష్ చెప్తాడు జగన్ మోహన్ రెడ్డి గారి గన్నులో బుల్లెట్ లేవని చెప్పి. జగన్ మోహన్ రెడ్డి గారి గన్నులో బుల్లెట్ లేతే మీ అప్ప కుప్పానికి ఎందుకు పరిగెత్తాడు? మంగళగిరిలో సౌడ దద్దమ్మలాగా ఆర్కే ఫుట్బాల్ లాగా తండ్రి ఇల్లు 5 రోజులు ఎందుకు పడ్డావు? నీ పార్టీ 35 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతున్నావు. నీ పార్టీ ఇంత కార్యకర్తలు నాయకులు కేటర్ ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 8 సంవత్సరాలు స్థాపించినటువంటి ఒక చిన్న పార్టీ మీద నువ్వు చెత్త చెత్తగా ఎలా ఓడిపోయావు? జగన్మోహన్ రెడ్డి గారిది AK-47 కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గన్ AK-51. ఒక రౌండ్ కాలిస్తే 151 మంది నీ కొడుకు పొప్పుగాడు కూడా కలిసి నేల మీద పడ్డారు. రేపు రాబోయే ఎన్నికల్లో 124 జరగబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రిగ్గర్ నొక్కితే నీ అయ్య చంద్రబాబు నాయుడుతో కూడా కలిపి 175 మంది నేల మట్టం అవడానికి సిద్ధంగా ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకో లోకేష్, నువ్వెంత నీ బతుకెంత. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సౌట సన్నాసివి సొంతవి పొప్పుగాడివి, నీ బతుకెంత నువ్వెంత? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద నీ అమ్మ ముగ్గురు. జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో, ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి హక్కుతో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తిని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని ఎవరైతే అర్హులో, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడి పిల్లలను చదివించుకోలేక తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యం చేయించలేక ఉండటానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక ఎవరైతే రోడ్డు మీద ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి హక్కుతో, వాళ్ళు ఇచ్చినటువంటి సంతకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి వీరందరి యొక్క ఆస్తిని వాళ్ళకే పంచిపెడుతున్నాడు. నీ అయ్య చంద్రబాబు నాయుడు నువ్వు, నీ అమ్మ మొగుడు తెచ్చినటువంటి ఆస్తిలాగా ఈ రాష్ట్రంలో పేదల సొమ్ముని పందికొక్కులాగా దోచుకుని, పందికొక్కులాగా దోచుకుని ఓల పందిలాగా బలిసి లోకేష్ పిచ్చివాడు అవుతున్నావు. నువ్వు రెడీగా ఉండు. జగన్మోహన్ రెడ్డి గారి గన్నులో బుల్లెట్ ఉందో లేదో 2019 ఎన్నికల్లో నీ 151 మంది అభ్యర్థులు నీతో కలిపి చూశారు. ఒక్క బటన్ నొక్కితే 151 మంది నేల కూలారు. నీ అయ్య చంద్రబాబు నాయుడు కుప్పంలో 89 మంది పంచాయతీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటన్తో 74 బుల్లెట్లతో నేల కూలతే నీ అయ్య పరిగెత్తుకెళ్లి కుప్పంలో అందరూ సంతానం అవుతున్నాడు. ఈ రోజు 2024 ఎన్నికల్లో నువ్వు రెడీగా ఉండు. నీ అయ్యతో కలిపి చంద్రబాబు నాయుడు, నీ అమ్మ మొగుడు చంద్రబాబు నాయుడుతో కలిపి ఒకే పదంతో 175 మందిని నేల మట్టం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్లు గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గన్ను గురించి, జగన్మోహన్ రెడ్డి గారి విషయం గురించి నీకు తెలుసు. మంగళగిరిలో అనిపించో నీ అయ్య చంద్రబాబు నాయుడు అడుగు నీ అమ్మ మొగుడిని వాడు మొత్తం చెబుతాడు. రాజశేఖర రెడ్డి గారి దెబ్బ అంటే ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ అంటే ఏంటో చూశారు కాబట్టి ఈ రోజు మరి పిచ్చి పరాకాష్ఠకెక్కి బాబు కొడుకులు ఇద్దరు కూడా మైండ్ చెడిపోయి పిచ్చివాడు అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన ఆకాశం అంటాడు ఉమ్మేస్తే మీ మొహం మీద పడుతుంది కాబట్టి పిచ్చివాడు కట్టిపెట్టి రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చిందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి 75 మున్సిపాలిటీలు 12 కార్పొరేషన్లు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. నీకు నీ బాబు
కుప్పవేలపై చెబుతున్నారు. అక్కడ నీ మోహమేందుర బాబు 35 ఏళ్ళకి చూసి చూసి బోర్ కొట్టాక ఈ కర్మ పట్టిందంటే జూనియర్ ఎన్టీఆర్ ని పంపించమని చెబుతున్నారు. మనాడు వస్తా వస్తా చెబుతున్నాడు, నేను 3-4 సార్లు వస్తాను, లేకపోతే నా పొప్పుగాడు ఉన్నాడు కదా పనికి మా లేదో ఖాళీగానే ఉన్నాడు వీడిని పంపిస్తాను కుప్పం అని చెప్పి దేని కోసుకు తింటారు కుప్ప లోకేష్ ని. ఆ ఊరు సరిపోతాడు కాన్షియన్స్ పూటకి, కోసుకు తింటావు పనికి వస్తాడు ఈ పొప్పుగాడు. కాబట్టి నిన్ను నీ కొడుకుని ఈ మున్సిపల్ ఎన్నికలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్ ఎన్నికలు అయినాక తెలుగుదేశం కేటరే తన్ని తరిమేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గనుల పుల్లెట్ల గురించి కింద పడినటువంటి పొప్పుగాడికి అర్థం కావట్లేదు. ఎందుకంటే సినిమాలో వెంకయ్య గారి సినిమా అనుకుంటా లావుకుంటాడు ఇతంగ మళ్ళీనే నన్ను కాల్చుకన్నా నన్ను కాల్చుకన్నా అంటే నిన్ను కాల్చి 10 నిమిషాలు అయింది అని చెప్పి అప్పుడు చూసుకుని పడిపోతాడు. అదృశ నన్ను కాల్చగానే నన్ను కాల్చగానే బతిమాల్తాడు. ఆఖరి చూస్తాడు, అరే నీవు దిగి బుల్లెట్ అరగంట అయిందని చెప్తే ఫస్ట్ నీకే దిగిన అంటే చూసుకుని అప్పుడు పడిపోతాడు. వీడు ఇట్లాగే తోలమందం గడికి దిగి 2 ఏళ్ళు అయింది. మనం ఎవరైనా చూపే చాలా బాబు నీ బుల్లెట్ దిగి మంగళగిరిలో పడిపోయిందంటే అప్పుడు లేచి పరిగెడతాడు. కాబట్టి నీ అయ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్ తిరగటానికి రెడీగా ఉంది. 175 బుల్లెట్లు జగన్మోహన్ రెడ్డి గారి గన్నులో లోడ్ చేస్తున్నాయి. రెడీగా ఒక్క తారీఖు రెడీగా ఉంటాడు. 24లో దమ్ము ఉంటే కాసుకుని ఒక్కడు కూడా మిగలడు. కాబట్టి పిచ్చి ప్రాలాపంలు ఆపి ఏమన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఆఖరి సత్యం ఉంది అన్న 73 ఏళ్ల వయసులో మరి కాటి కాలుగా రెడీగా ఉన్నావు. కాబట్టి ఏమన్నా మంచి సలహాలు ఇచ్చి ప్రజలకు ఉపయోగపడి జనాన్ని రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి గుళ్ళలోనూ లేకపోతే మసీదులోనో చర్చిలోనో ఏదో ఒకటి విధ్వంసం తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పినా కూడా నీకు సిగ్గు శరం లేదు. కాబట్టి నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావు. నీ దరిద్రాన్ని నీ కొడుక్కి నీకు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మిషన్ గురించి 175 బుల్లెట్లు రెడీగా ఉన్నాయి. నువ్వు కాసుకో చంద్రబాబు, ఈసారి నువ్వు కింద పడకపోతే నేను రాజకీయాల్లో లేచి వెళ్ళిపోతాను. కాబట్టి ఈ డివిజన్ లో పోటీ చేసినటువంటి నాగమణి గారిని సూర్యమణి గారిని సారీ సూర్యమణి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓటు మద్దతును ముద్రించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించి ఆవిడ కార్పొరేటర్ గా మరి మున్సిపల్ ఆఫీస్ కి పంపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.